గన్నీ బ్యాగ్స్ మీద చాలా సీరియస్గా కేంద్రం ఆలోచిస్తూ ఉంది. నేను కూడా మమతా బెనర్జీ గారితో మాట్లాడినా, అక్కడ యూనియన్లు ఉన్నారు వాళ్ళు పిలిచి మాట్లాడతానని మమతా బెనర్జీ గారు కూడా పొద్దున్న నాకు చెప్పినారు. క్యాబినెట్ సెక్రటరీ కూడా మన సీఎస్ గారికి ఫోన్ చేసినారు, మళ్ళీ చేశారా మళ్ళీ కూడా చేసినారు. అయితే దీన్ని ఏముందంటే మనం సేకరించిన ధాన్యం ఏదైతే ఉందో మనం ఎఫ్సీఐకి ఇస్తామన్నమాట. ఎఫ్సీఐ వాళ్ళు కండిషన్ పెడతారు మనకుటి 50-60% మీరు గన్నీ బ్యాగ్స్లోనే ఇవ్వాలి అని పెడతారు, మిగిలిన కొంత ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇచ్చినా ఒప్పుకుంటారు. కానీ మొన్న అక్కడ మన కన్జ్యూమర్స్ అఫైర్స్ సెక్రటరీ గారు ఆ మినిస్టర్ గారు వారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. దానిలో మన సత్యనారాయణ రెడ్డి గారు, మన సివిల్ సప్లైస్ కమిషనర్ గారు కూడా రిప్రజెంట్ చేసినారు. సో నౌ బెంగాల్ నుంచి అవి ప్రొడ్యూస్ చేసి పంపించే ప్రయత్నం చేస్తామనేమో నాకు ప్రైమ్ మినిస్టర్ చెప్పినారు. దేశవ్యాప్తంగా ఉంటే సమస్య కాబట్టి పంపుతామన్నారు. నేను చెప్పి మాకు ఒక్కరికి ఇప్పుడు 7 కోట్లు కావాలి సార్ బ్యాగులు, మరి కష్టమైందని చెప్తే పంపుతామన్నారు. తర్వాత మిగిలే ఆప్షన్ ఏంటి మన ముందు, ఎఫ్సీఐ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి 100% ప్లాస్టిక్ బ్యాగ్స్లో తీసుకోవాలి. అప్పుడు ఏమైతే మనకంటే మస్తు దొరుకుతాయి ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. ఆ తక్కువ మైక్రాన్స్ ఉండేది అది ఏదో ఉంటుంది, దాని ప్రకారం ప్రొడ్యూస్ చేసి ఇస్తారు. ఆల్రెడీ మన సీఎస్ గారు కూడా ఆ దిశగా ప్రయత్నాలు మాట్లాడింది, మాట్లాడితే మేము రెడీ సార్, 8 కోట్లని సప్లై ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఇది కాని పరిస్థితుంటే ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ బ్యాగులు వడవలసి వస్తుంది, దానికి ఎఫ్సీఐ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఇంకో మాట కూడా అనుకున్నాం ఏంటంటే, ఈ రోజు మనకి ఎందుకంటే మనం పంటలు పండే సమయం చాలా బాధ కలుగుతూ ఉంది నాకు. వాస్తవంగా చెప్పానంటే ఫస్ట్ టైం సుమారు 40 లక్షల ఎకరాల వరి కోత కోస్తుంది తెలంగాణ. వాస్తవానికి నేను ఈ కరోనా దరిద్రం లేకపోతే డ్యాన్స్ చేసి అంత సంతోషపడుతుంది, అంత బాగా రైతుల మధ్య ఉండాల్సిన పరిస్థితి. కానీ దురదృష్టం, మోస్ట్ అన్ఫార్చునేట్లీ ఈ వైరస్లు చిక్కున్నాం. సరిగ్గా ధాన్యం కొనేదానికి నానా తంటాలు పడి డబ్బులు లేవు, అయినా ఒక 30,000 కోట్లు సమకూర్చి మొక్కలు వడ్లు మొత్తం కొనాలని చెప్పి నిర్ణయించినాం. సక్సెస్ఫుల్గా అది ప్రారంభమైంది. 7,000 సెంటర్లు సుమారు పెట్టినారు, చాలా విజయవంతం కొంటాం, అందులో ఇబ్బంది ఏం లేదు. డబ్బులు కూడా టైప్ చేసినాం కాబట్టి ఇబ్బంది లేదు, కొంటాం. ఈ బ్యాగుల సమస్య కూడా అధిగమిస్తాం. కానీ నేను మన సిఎస్ గారికి ఏం రిక్వెస్ట్ చేసిన అంటే, ఇవి నిజంగా తెలంగాణ భారతదేశ ధాన్యాగారం అయి కూర్చున్నది, ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది చాలా, ఇది తప్పది. ఇంకా ఒక 2 అడుగులు ముందుకు పోతే సీతారామ కంప్లీట్ చేసుకుంటే, పాలమూరు ఎత్తిపోతలు పూర్తయిపోతే, దేవాదల కూడా ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది, అవి కూడా కంప్లీట్ అయిపోతే, మొన్ననే టెండర్లు పిలిచినాం, దాని మీద కూడా కొంతమంది దరిద్రులు మాట్లాడినారు. ఎందుకంటే ప్రాజెక్ట్ ఆపద్దని చెప్పారు, భారీ ప్రాజెక్టు, దాని డబ్బులున్నాయి, లోన్ శాంక్షన్ ఉంది కాబట్టి అది ముందుకు పోతనే ఉండాలి కాబట్టి, గవర్నమెంట్ కూడా ఆ వర్క్స్ ఎగ్జామ్స్ ఇచ్చింది కాబట్టి. ఆ కాళేశ్వరం 30 ఎంసీ కూడా అయిపోతే 1 కోటి ఎకరాలలో వరి కోసే పరిస్థితి కూడా వస్తున్నాం, 1 కోటి ఎకరాలు వర్షాకాలం పంటలు అంటే కోటి పైచిలకు 30 లక్షల ఎకరాల దాకా పంటలు వస్తాయి, అందులో పారుదలతోనే 1 కోటి ఎకరాలు వరి కోసేటువంటి పరిస్థితి కూడా తెలంగాణ చేరుకుంటున్నది ఆ స్థాయికి. అప్పుడు దేశానికి ధాన్యాగారం అవుతుంది తెలంగాణ. కాబట్టి మరి ఈ గన్ని బ్యాగుల పంచాయతీ అయింది మనకు పొద్దాక అని చెప్పి సిఎస్ గారికి, ఇండస్ట్రీ మినిస్టర్ గారు కూడా చెప్పినాం. మన దగ్గర ఒక 2-3 కంపెనీలు పెట్టిపోయింది ఈ పంచాయతీ కంటే, మనకు పర్మనెంట్గా ఉంటుంది, కంపెనీ పెట్టుకున్న వాడు బతుకుతాడు, ఈ సప్లైకి మనకు కూడా బాధ లేకుండా కూడా చెప్పినాం. దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు కొంత సబ్సిడీ బిస్సిడీ ఏదైనా ప్రోత్సాహమో జమీనో గమీనో ఇచ్చేసి 1-2 జూట్ మిల్స్ పెట్టేయండి, ఈ గన్ని బ్యాగ్స్ తయారు చేసి అని చెప్పినాం. ఆ ప్రయత్నాలు కూడా మనకు జరుగుతూ ఉంది.